ఈటల రాజేందర్ గారు కోదర్ రెడ్డి గారు పిట్టల రవీందర్ గారు స్వరూప్ గారు పెద్దలు లక్ష్మీనారాయణ గారు కుమారులు వినయ్ గారు పెద్దలందరికీ సభకు విచ్చేసిన మిత్రులందరికీ పేరు చేస్తాను లక్ష్మీనారాయణ గారికి నా తరఫున జయశ్రీ తరఫున నివాళులు అర్పిస్తూ వారు చాలా బూందాగా కనబడేది జీవితం కూడా బూందాగానే కనిపించింది తన రూపంలో గాంభీర్యత మాటలో కూడా గాంభీర్యత ఉంది ఎప్పుడు కూడా నేను ఆయన్ని ఓ సంవత్సర కాలంగానే పరిచయం కానీ ఎప్పుడు కూడా తొందరపాటు మాటలు లేవు ఎప్పుడు కూడా ఆయన ఒక ఆవేశంతో ఉన్న వ్యక్తిగా మనకు చూస్తే మాత్రం ఎప్పుడు కూడా కనిపిస్తాడు అటువంటి ఒక వ్యక్తి గురించి నిజంగా మాట్లాడుకోవటం అంటే ఒక రకంగా మొత్తం తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ గురించి మాట్లాడుకోవటమే ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం ఏం అవసరం లేదు లక్ష్మీనారాయణ గారు అంచెలంచెలుగా ఎదిగినటువంటి వాడు కార్పొరేటర్గా పనిచేసి ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ సభ్యుడై కాంగ్రెస్ పక్ష నాయకుడై మున్సిపల్ కార్పొరేషన్లో ఆ తర్వాత మేయర్గా వ్యవహరించారు 2 సంవత్సరాలు పాటు అంటే ఎంతో పట్టుదల ఉంటే తప్ప అట్లా ఎదగటం అనేది సాధ్యం కాదు మధ్యలో ఎక్కడో ఒక దగ్గర లేప్ పారేస్తారు బలమైన నాయకులు ఉన్న చోట అసలే హైదరాబాద్ అంటే దాన్ని బట్టి ఎంత మొండి పట్టుదలతో కృషి చేస్తుంటాడు నిలబెట్టడానికి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి ఎప్పుడు మేము గద్పార్క్ దగ్గరికి పోయినప్పుడు కూడా మాకు పెద్దలు చెప్పి లక్ష్మీనారాయణ గారు ధైర్యం చేసి ఇక్కడ స్తూపానికి శంకుస్థాపన వేయకపోతే ఇది ఉండకపోతుండే వారి పేరు వినటమే కానీ ఒక సంవత్సరం క్రితం దాకా మేము ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా కలుసుకున్నది లేదు అయితే ఈ ఒక్క సంవత్సరం కాలంలో 4 సార్లు వారితో వివిధ మీటింగుల్లో కలిసి వేదిక పంచుకునే అవకాశం కూడా కలిగింది నిజంగా వారు ధైర్యంగా పోలీసులను ఛేదించి వెళ్ళిండ్రు అని మనం అనుకుంటున్నాం కానీ 2 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మొత్తం కార్పొరేషను అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించాలి అని నిర్ణయించినప్పుడు తీర్మానం చేయాలనుకుంటున్నప్పుడు ప్రభుత్వం వారిని హెచ్చరించింది ఇంతకుముందు కోదర్ రెడ్డి గారు చెప్పినట్టు మామూలు కాదు ఇక మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అన్నారు కార్పొరేషన్ను రద్దు చేస్తామన్నారు ఇన్ని రకాలుగా హెచ్చరికలు చేసినప్పుడు వారు లొంగిపోలేదు గవర్నమెంట్ కదా మరి కార్పొరేషన్ ఎట్లా ఘర్షణలోకి దిగేది అనుకోకుండా తీర్మానం చేశారు నాకు గుర్తున్నంత మేరకి ఆ డిజైన్ కూడా వారి కమిటీని ఫైనల్ చేశారు దానికి ఎక్కయ్య అధిగిరి గారు కూడా ఒక్కోసారి నాకు చెప్తా ఉండి వాళ్ళు పిలిస్తే చాలా చెప్పేవారు ఆ డిజైన్ తీసుకుపోయిన తర్వాత ఎట్లా తను దాన్ని వివరించింది ఆ తర్వాత ఎందుకు కమిటీ ఆమోదించింది ఒకసారి నాకు చాలా వివరాలుగా చెప్పిండ్రు వారు అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత ఈ కమిటీ వారికి తాను ఎందుకు ఇది డిజైన్ తయారు చేసిందో వివరించాడు అమరులకు గుర్తుగా సాంచి స్తూపము ధర్మానికి ప్రతీకగా చక్రము తర్వాత కింద అమరులు 9 జిల్లాల వాళ్ళు చనిపోయిన దానికి గుర్తుగా తూటాలు ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా బాగుంది మరి ఈయనేమో పెద్ద వయసు ఉన్నాయని కాదు కానీ ఆ స్తూపంకు ఉన్న కాన్సెప్ట్ నచ్చి వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసి దాన్ని పూర్తి చేయడానికి ఆ రోజుల్లో మరి శంకుస్థాపన చేయాలి శంకుస్థాపన చేయాలి అంటే చాలా సూటిగా గవర్నమెంట్తో ఘర్షణ పెట్టమే గవర్నమెంట్ అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి ఆయన భారతదేశ రాజకీయాల్లో అత్యంత బలమైనటువంటి వారు అట్లా బలమైనటువంటి వ్యక్తులతో ప్రత్యక్షంగా ఘర్షణ పెట్టమే తప్ప ఇంకొకటి కాదు ఆ ఘర్షణ ఉంటుందని తెలిసి దానికి తోడుగా కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా ఒక మేయర్ ఒక మున్సిపాలిటీ తీర్మానించిందని వదిలిపెట్టలేదు నీవు మేయర్ అయినా మంచిదే కానీ నిన్ను శంకుస్థాపన చేయనీయమనేటువంటి ఒక పట్టుదల ఒక ఆంధ్ర నాయకత్వానికి సంపన్న వర్గాలకు ఉన్నటువంటి అహంభావం అంతా ఆయనలో మూర్తి భవించి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని ఆలోచనతో విచ్చలవిడిగా హింసను ప్రయోగించినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి శాసించడం అంటే ఒక తీవ్రమైనటువంటి హింస తెలంగాణలో ప్రజ్వరిల్లుతున్న సమయాన దాని చుట్టూ వలయాలుగా పోలీసులు ఉన్నారు వాళ్ళు చెప్పిండ్రు ఎట్లా చేరుకోగలిగినారు అంటే 2 రోజులు రిక్కీ నిర్వహించింది ఎప్పుడు వాళ్ళు పోలీసులు లోపలికి పోవటానికి అవకాశం దొరుకుతుంది
अंटे नीला टैंक पोइनो पड़ो मात्र गेट दिस्तर वंते निस्कोनी जाग्रत पड़ी वो कभी व्यवहारमक अंगा अनुकूलन टमें समय अनिकार दुखी मतलब मेरे विलु शंकुस्थापन जैसी दानी निर्मित ची पूर्ति चेगले आंध्रा पारंपरिक कोपम गुड़े एडवेंटेज अंटे आ कसी अंता हैदराबाद मुंसिपल कॉर्पोरेशन में द वेल्ला गक्के दानी रत्तु जैसे पन्ने डेलो मल्ली एनिकल गाली एनबाई नालगो एनबाई एनु मल्ली एनबाई आला मल्ली एनिकल अप्पड़ दागे एनिकलु हैदराबाद मुंसिपल कॉर्पोरेशन की एनिकले काले वास्तवान की कॉर्पोरेशन एनिकल जरी उन्टे इकड़ नुंचि अट्लांटि बलमैन नायकत्वम अनेदि एदिगि उंदि ఇంకా నాయకత్వం ఎదగటానికి ఒక అవకాశం లేకుండా ఆ కార్పొరేట్ రాజకీయాలని పూర్తిగా వాళ్ళు తమ ఆధిపత్యం కోసం దాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళకపోతే అప్పటి నుంచి హౌసింగ్ బోర్డుని ఏర్పరిచి ఇక్కడ కాలనీల నిర్మాణం చేసి రకరకాలుగా చాలా మందిని ఇక్కడ స్థిర నివాసులుగా చేర్చేటువంటి ఒక ప్రయత్నం ఇవన్నీ కూడా ఇంకా తర్వాత కొనసాగింది. ఆ తర్వాత 72లో మరి వారు ఎమ్మెల్యేగా గెలిచినారు అంటే బద్రి విశాల్ పెట్టి మీద వారు చాలా బలమైనటువంటి సోషలిస్ట్ పార్టీ నాయకులు అట్లాంటి ఒక బలమైనటువంటి సోషలిస్ట్ పార్టీ నాయకుల మీద గెలిచి నిజానికి హైదరాబాద్ లో ఆ స్థాయి దాకా ఎదిగి వచ్చినటువంటి వాడు ఆ తర్వాత నిజానికి కొనసాగాలే కానీ నిజానికి అటువంటి నాయకులను ఆ తర్వాత ఆంధ్ర ప్రాంత వాళ్ళు నాయకత్వం ఎప్పుడు కూడా రానియలేదు ఎదగనియలేదు. అటువంటి వాళ్ళు వస్తే ఇక మన పెత్తనం అనేది ఎప్పుడైనా సమస్యాత్మకంగా మారుతుందనేటువంటి ఒక భావనతో వాళ్ళు కావాలని మరి మొత్తానికి ఆయన చరిత్ర కానీ ఆయన రాజకీయ జీవితం కానీ అవకాశం లేకుండా చేసినప్పటికీ మరి తెలంగాణ ఉద్యమము తెలంగాణ సమాజము మరి వారు నిజానికి ఎవరి హక్కుల కోసం అయితే పోరాటం చేసినరో ఆ ముదిరాజు సమాజం అనేది అలా గట్టిగా నిలబెట్టడంతో ఇవాళ లక్ష్మీనారాయణ గారి ఒక ఘనమైనటువంటి తెలంగాణ చరిత్రలో వారి పాత్ర అనేది సజీవంగా మిగిలింది. అది ఎవరో పాలకులు రాస్తే మిగిలింది కాదు, గుర్తించి కిరీటాలు ఇవ్వటం వల్ల మిగిలింది కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు కాబట్టే ఈ సమాజంలో మిగిలిపోయారు. నిజంగా కీర్తించదగినటువంటి వారి ఖ్యాతిని వారి త్యాగాన్ని తప్పకుండా తెలంగాణ సమాజం మరచిపోకుండా నిలిచే విధంగా ప్రభుత్వము మరి ఒక దానికి ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరాన్ని నేను కూడా అంగీకరిస్తూ మరొకసారి నిజంగా తెలంగాణ మరి ఒక రకంగా చూస్తేనేమో పెద్దలందరూ తెలంగాణ చూసిపోయినరు అనేది తృప్తి అనిపిస్తారు. కానీ ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఇప్పుడు బతికితే మనకు కొంచెం మార్గదర్శకత్వంగా నిలిచేవాళ్ళు కదా, వాళ్ళు లేకపోయేది కదా అని ఒక్కొక్కసారి మనకు బాధ అనిపిస్తుంది. భూపతి కృష్ణమూర్తి గారు ఒకరొక్కలే రాలిపోతూ ఉంటే అది చాలా సడన్ గా ఎవరో చేయబట్టుకొని ఎవరు చేయబట్టుకొని నడిచినమో వాళ్ళందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనమే సొంతంగా చేయి ఇవాళ మనమే తొవ్వ వెతుక్కోవలసిన పరిస్థితులు వస్తున్నాయి కదా భవిష్యత్తులో అని చెప్పి ఒక బాధ ఒక దుఃఖము ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఆవరించి ఉన్నది. అయితే వారిని గుర్తు చేస్తూ వారి నిబద్ధతను మన మనసులో ఎల్లకాలం ఒక స్థాపన చేసుకొని అదే నిబద్ధతతో అదే నిజాయితీతో మనం తెలంగాణ అభివృద్ధి కోసం మనమందరం కూడా పాటుపడినప్పుడు అటువంటి పెద్దలు ఒక చిరస్మరణీయంగా మిగిలిపోతారని ఈ సందర్భంగా మన పాత్రను కూడా మనం మర్చిపోవద్దని మరొకసారి గుర్తు చేస్తూ జోహార్ లక్ష్మీనారాయణ.